हेलो स्टूडेंट्स, वेलकम टू योर सेशन नंबर 15 हिंदी फॉर क्लास 9 एंड टुडे सेशन इज चारो ग्राहक जागो। सो चारो ग्राहक जागो दिस वन इधर कस्टमर अवेयरनेस प्रोग्राम अन्ट कस्टमर अवेयरनेस अटे कस्टमर अंटे मन एना पर्चेज मन की मन 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 की जगह मोसार गुरी ఇదొక లెసన్ అన్నమాట. సో మనం ఏదైనా ప్రొసెస్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఎంత అవేర్నెస్ ఉండాలో అది చెప్పడానికి లెసన్. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. బిఫోర్ దట్ యువర్ హోంవర్క్ ఈజ్ ఇవి చూడండి. ఈ క్వశ్చన్స్ మీరు రాసి పంపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చూడండి, చూసి క్వశ్చన్కి మీరు ఎలా ఆన్సర్ చేస్తారో మీరు ఆలోచించుకోండి. మీకు ఒక రోజు అడుగుతాను. సో దట్ డే యూ విల్ రైట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ వే and submit to me, okay? Let me just open the chart. So, question start out, lesson start out. So, this is the play at Sahiti Dadaji, okay? Below us is a conversation about the Gomes. So, the three characters must have a conversation. So, start out with Sahiti. दादाजी दादाजी आज अखबार के साथ एक पीला कागज क्यों आया है? सो साहित्य वाला ग्रैंडफादर टाटा टाटा ने बोल दिया टाटा है इवाला न्यूज़ पेपर तो पार्ट ऑफ येलो येलो कवर पेपर बोल अच्छे थे एंटी दाने आ रहे थे. सो मेरे पर अगर चूज़ थे इपर ना मेरे न्यूज़ पेपर से होते मेरे न्यूज़ पेपर मध्य को कुछ पॉपुलर्स होते. सो पॉपुलर्स एंड वेट कर रहे అది ఒక స్పెషల్ అట్రాక్షన్ కోసం. ఏదైనా ఆ పాపులేట్ ఏదైనా నోటీస్ ఉండొచ్చు, ఏదైనా న్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఎంతో ఉపభోక్తా సందేశం ఆజ్ 15 మార్చ్ ఉపభోక్తా దివస్ హై. జిల్లా ప్రశాసన్ ని ఏ పర్చే చప్పాకర్ బాటే హై. ఇన్మే ఉపభోక్తా కు సచేత్ కియా గయా కి వే సామాన్ ఖరీదే సమయ సావధాని రఖే. సో దాదా ఏం చెప్తారు, ఉపభోక్తా అంటే సంథింగ్ కస్టమర్స్ అవేర్నెస్ డే అన్నమాట. అంటే సార్ అక్కడ తన అదే అంటున్నారు, ఇవాళ 15 మార్చ్ కస్టమర్ అవేర్నెస్ ఇన్ డే. మీరు ఎప్పుడైనా ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు మీరు దాని అది కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు పాంప్లెట్ పెట్టారని చెప్పి గవర్నమెంట్ పాంప్లెట్ పెట్టి పంపిస్తారని చెప్పి చెప్తారు. సాహిత్య దాదాజీ ఉపభోక్తా కౌన్ హే, ఉపభోక్తా కౌన్ హే, ఓకే. अरे वाह, तुमने बहुत अच्छा प्रश्न किया बेटा. मैं समझाता हूँ, किसी व्यस्ती वस्तु या सेवाओं को उपभोग करने वालों को उपभोक्ता कहते हैं. अंटे उपभोक्ता एदना सर्विस लेना एदना प्रोडक्ट नी तीसुकोनी एंजॉय चेसे वाळ्ळनी उपभोक्ता अंटे कस्टमर. कस्टमर अंटे एंटिदि, मीरु ओक प्रोडक्ट इव्वंटे आ प्रोडक्ट सर्विस नी मीरु एंजॉय चेस्तारु. सो दट्स द रीजन పీపుల్ కాల్ యూ కస్టమర్స్ అంటే ఉపభోక్త. ఇప్పుడు టీవీ ఉంటాం, టీవీ కొన్నప్పుడు మీరు ఆ టీవీ కొన్నప్పుడు మీరు దానికి ప్రైస్ పే చేస్తారు. బట్ టీవీ నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొని మీరు అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ద డీల్ విత్ ద కస్టమర్స్. जैसे विद्युत विभाग से बिजली, जल विभाग से जल बस, दूर संचार से टेलीफोन की सुविधा प्राप्त है. सो इक्कड़ एग्जांपल इच्चा एंटी विद्युत विभाग से बिजली. सो पावर हाउस నుంచి మనకి కరెంట్ వస్తుంది, రైట్. సో హియర్ వి ఆర్ ఎంజాయింగ్, వి ఆర్ టేకింగ్ సర్వీస్. నెక్స్ట్ వాటర్ హౌస్ అంటే వాటర్ సర్వీస్ ఉంటుంది. వీరు వాటర్ ప్రొవైడ్ చేస్తారు, మనం ఆ వాటర్ తో మనం ఆ సర్వీస్ తీసుకుంటాం. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన నెట్వర్క్ వైఫై డేటా కోఆర్డినేట్ అవన్నీ చూసుకొని మనం ఎంజాయ్ చేస్తాం. అంటే వీఆర్ ఎంటర్టైన్, వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఫ్రమ్ దిస్ ప్రొవైడర్స్ అన్నమాట. ఈ సువిధాం కి హమ్ బిల్ కి రాశి జమా కరాతే హై, ఇస్లియే హమ్ ఇన్ విభాగో కో ఉపభోక్తా కహలాతే హై, విభాగో కే ఉపభోక్తా కహలాతే హై. బజార్ సే సామాన్ లాతే హై, ఉన్హే ఉపభోగ్ కహతే హై, और उस सामान को उपभोक्ता हो. అయితే ఏమంటారండి ఇక్కడ మనం ఏదైనా సర్వీసెస్ తీసుకుంటే ఏమైతే సర్వీసెస్ తీసుకున్నప్పుడు మనం దానికి పే చేస్తాం. మీకు బాగా ఏమైనా కరెంట్ బిల్ వస్తుంది, ఏమైనా పవర్ బిల్ వస్తుంది, మీరు ఒకవేళ డేటా కంటిన్యూ అవ్వాలన్నా కాలింగ్ చేసుకోవాలన్నా మీరు ఆ బిల్స్ ని
पे चेयर सो इतना इसलिए हम इन विभाग को उपभोक्ता कहते हैं दी मन एवर सर्विस प्रोवैडो दी उपभोक्ता अंतर इन सुविधाओं के लिए हम बिल बाजार से सामान लाते हैं उसका उपभोग करते हैं अटे मन डबल सर्विस एंजॉय सारी अच्छा अच्छा अब समझा तो फिर जिला प्रशासन से हमें सावधान क्यों रहा क्यों कर रहा है क्योंकि सामान बेचने वाला कई बार खराब सामान भी देता है अंत प्रति सर्विस प्रति सार वस्तु 100% గుడ్ ప్రొడక్ట్ వస్తుందని గ్యారెంటీ లేదు సమ్ టైమ్స్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్ కోసం మీకు అవేర్నెస్ ఉండాలని చెప్పి వీళ్ళు క్రియేట్ చేశారు తప్పి మాకైతే సమాన్ దేఖ లాయా కరో జో మంగాయ్ వై లాయా కరో కై బార్ నకి సమాన్ భీ ఆతా సో ఏమైంది ఇప్పుడు మార్కెట్ లో మీరు చూస్తే ప్రతి ఒక్క దానికి ఒక డూప్లికేట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక చార్పీస్ ఉంది ఈ చార్పీస్ Camel is the purpose. Camel is the top brand of this shop. So top brand is also there because they are providing 100% good service to their customers. And the customers are also school. And they are not different. They shop is used. So shop is used. And shop is part of the company. Basically, they are giving me the shop is which is with the good quality. Other company that we chala very company social. For example, X another company, Y another company, Z another company. कुछ लोग अधिक धन कमाने की लालच में सामान में मिलावट करते हैं नकली सामान बनाकर बेचते हैं कुछ दुकानदार वस्तुओं पर छपी कीमत से ज्यादा मूल्य ले लेते हैं कुछ कम तोड़ते हैं यह अच्छी बात नहीं है इसकी उपभोक्ताओं को हानि होती है सो एम होती उपभोक्ता ने मन मन बना सो मन पैसे से सर्विस तस्कना सो अब तस्कने चाल मे कोई डूप्लीकेट प्रोडक्ट्स अंतर डूप्लीकेट కొంతమంది కలుషితం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని ఒక ఇయర్ బ్యాక్ ఒక న్యూస్ చూస్తే పాలలో వైట్ ఉండాలని చెప్పి దాంట్లో సున్నం కలుపుతున్నారు అనమాట సో అక్కడ ఏమవుతుంది పైసల కోసం వాళ్ళు చేసిన మోసాలు అనమాట ఇంకా కొంతమంది ఏంటి కొంతమంది మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు మీ పేరెంట్స్ ఇవ్వరు కదా మీకు ఎంఆర్పీ 15 రూపీస్ ఉంటే ఫలతో ఒక ప్రొడక్ట్కి ఎంఆర్పీ 15 ఉంటే ది విల్ కాస్ట్ యూ 20 మోర్ 5 రూపీస్ जिला प्रशासन ने जो हर जब पर्चे बांटने में लिखा है कि यदि किसी व्यापारी ने कम तोला सामान कीमत से अधिक ले या नकली सामान दिया तो उपभोक्ता मंच में शिकायत करनी चाहिए सो ये अच्छे पापेस राशि एपड़ा सामान हाफ केजी हाफ केजी 100 ग्राम तक इच्छा एमआरपी कटे पैसा दीना ब्रांडना डूप्लीकेट ब्रांड मंच ब्रांड सेम कास्ट अला దాని సపరేట్ గా ఒక కన్స్యూమర్ కోర్ట్ అని ఉంటుంది రైట్ కన్స్యూమర్ కోర్ట్ సో కన్స్యూమర్ కోర్ట్ లో ఇలాంటి కేసెస్ డీల్ చేస్తారు అన్నమాట అంటే ఏంటిది మీరు ఒక కస్టమర్ మీకు ఒక ప్రొవైడర్ సర్వీస్ ఇచ్చే ప్రొవైడర్ మీకు మోసం చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ గో టు దిస్ కోర్ట్ అండ్ ఫైల్ ఎ కంప్లైంట్ ఆన్ దెమ్ राशि में ब्याज बढ़ाई जाते
డబ్బులు గ్రాంట్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైం మీకు మీకు ఎంత డబ్బులు ఎక్కువ తీసుకున్న ఆ డబ్బులు అయినా లేదా మీకు జరిగిన నష్టపరిహారం అయినా చాలా చెల్లించారు. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది ఫేర్ అండ్ లవ్లీ. సో ఫేర్ అండ్ లవ్లీ ఆల్రెడీ విని ఉంటారు. ఫేర్ అండ్ లవ్లీ వన్ ఆఫ్ ద టాప్ క్రీమ్ బ్రాండ్, ఫేస్ క్రీమ్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్. సో అక్కడ ఒక ఇండియాలో ఐ థింక్ ఆఫ్రికన్ లేడీ పేరు పెట్టింది ఏమని. సో వాట్ ఇస్ ద థాయిలాండ్ ఫర్ దాట్ వాళ్ళు ఏం థాయిలాండ్ ఇస్తారు వార్త సెవెన్ డేస్ లో మీరు ఫేస్ గ్లో అవుతున్నారని చెప్పి. సో తను ఏమని కేసు పెట్టిందంటే వీళ్ళ యాడ్ చూసి నేను ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి నేను ఏమంటారు దీని మీద మనీ స్పెండ్ చేసి ప్రోడక్ట్ ని వాడుతున్నా, బట్ స్టిల్ నాకు కలర్ చేంజ్ కాలేదు, నాకు ఏం నాకు ఎలాంటి మార్పు కలవలేదు. సో నేను వీళ్ళ చేతిలో మోసపోయాను, నాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి షీ ఫైల్ కేస్ ఇన్ దట్ కన్స్యూమర్ కోర్ట్. సో ఇది రీజనబుల్ కదా. ఇక్కడ రీజనబుల్ ఏంటిది, వీళ్ళు యాక్చువల్గా చెప్పింది ఏంటిది, మీరు మీ ఫేస్ కి గ్లో వస్తుంది, మీరు అందంగా తగ్గారని చెప్పి మీరు ఒక ఫాల్స్ న్యూస్ ని ప్రమోట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేశారు. సో తను ఏం చేసింది, ఇవన్నీ కరెక్ట్ కాదు, ఫేక్, నేను ఆల్రెడీ వాడుతున్నా, నాకు ఏం రాలేదని చెప్పి తను కేసు పెట్టింది. సో కేసు పెట్టినప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ 15,000 or $20,000 ఆమెకి వీళ్ళు ఏమంటారు నష్టపరిహారం అంటే ఫైన్ వీళ్ళు వాళ్ళు వీళ్ళకి కట్టారనమాట. సో గౌతమ్ వాళ్ళు అడుగుతారు శికాయత్ దర్జ్ కరానికి క్యా కన్నా పడతారా. సో తను ఏమంటాడు, సరే మీరు ఒకవేళ కంప్లైంట్ చేయాలంటే ఏం చేయాలి, కన్నా క్యా పహలే సంబంధిత విభాగ్ జైసే గ్రామ పంచాయత్ నగరపాలిక బాప్తో విభాగ్ స్వాస్థ్య విభాగ్ థానే పోలీస్ స్టేషన్కి శికాయత్ కలిసారు. సో ఇవర్ కన్సూమర్ కోర్ట్ కేసు వేయడానికి బికర్ స్పోమెంట్ స్టెప్స్ అన్నమాట. సో ఫస్ట్ ఏంటిది, మీరు ఏ లోకాలిటీలో ఉంటారు అక్కడ, మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తారు అక్కడ, మీ దాంట్లో ఒక బిల్లు, దానివల్ల మీకు జరిగిన నష్టం కరెక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మీరు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ఇవన్నీ సబ్మిట్ చేసి ఫైల్ చేస్తే కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇఫ్ కేస్ మీకు నెక్స్ట్ ఇయర్ 7 కోర్ట్ కి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అపరిచిత మూవీ చూసి ఉంటే దాంట్లో హీరో తన బైక్ కి ఉన్న క్లచ్ వాడ్ చేయనందుకు ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ మీద కంప్లైంట్ ఫైల్ చేస్తారు. సో అక్కడ ఫైల్ చేసినప్పుడు అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ అనమాట. సో అదొక ప్రొసీజర్ అనమాట. అక్కడ సాహితి క్యూ దారాజీ బిగా ప్రమాణ శికాయత్ దర్జ్ ఇద్దా. సో తను ఏమంటుంది, ఇవన్నీ ప్రూఫ్ చేయాల్సిన అవసరం ఉందా, మేము ఫైల్ కంప్లైంట్ చేయాలంటే ఇవన్నీ చూసుకొచ్చి ఇవన్నీ తీసుకుని వెళ్ళాలా, మనం డైరెక్ట్ ఫైల్ చేయలేమా అని అడుగుతాను. हाँ बेटी तुमने सही कहा, जागरूक उपभोक्ता वह है जो सामान खरीदे या सेवा प्राप्त करने के समय रसीद या बिल दे. सो अनेक कस्टमर अवेयरनेस मन फर्स्ट मेन थिंग एपड़ना प्रोडक्ट को बिल कंपलसरी बिल फस्ट बिल टैक्स कटोर इन चाल चाल सबसे वाले पेपर मीद राशि क्या आनल ट्रांसाक्षन बिल बिल ఇవన్నీ ఏమవుతుందంటే ఇవన్నీ వీళ్ళకి బిజినెస్ లో రానట్టు. ఫుడ్ ఫర్ సపోజ్ నేను నాకు ఒక షాప్ ఉంది, ఒక షాప్ అనుకుంది, ఆ షాప్ నాకు పర్ మంత్ 70,000 టర్న్ ఓవర్ ఉంది, అంటే 70,000 పర్చేస్ ఉంటుంది అనమాట. నేను 70,000 నా షాప్ ఉన్న ప్రొడక్ట్స్ 70,000 ప్రాఫిట్ 70,000 పైసలు జమ నాకు వస్తాయి. బట్ ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఆర్ బిల్స్ లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ గవర్నమెంట్ కు సబ్మిట్ చేయడానికి ఉండదు. సో ఇవన్నీ డైరెక్ట్ నా దగ్గర నేను తీసుకుంటాను. వెన్ యు ఆర్ సబ్మిటింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వెన్ యు ఆర్ సబ్మిటింగ్ వెన్ యు ఆర్ గెటింగ్ ఎ బిల్ ఆ బిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దాని మీద 70,000 మీద నాకు మరొక ట్యాక్స్ పడుతుంది. సో ఈ ట్యాక్స్ అమౌంట్ గవర్నమెంట్ వెళ్తుంది. సో జిఎస్టీ ఇవన్నీ మీరు ఇప్పుడు వినే ఉంటారు. సో జిఎస్టీ ద సేమ్ థింగ్ గ్లోబల్ సర్వీస్ ట్యాక్స్. సో మీకు ప్రతి ఒక్క దానిలో ఒక సర్వీస్ ట్యాక్స్ అని ఉంటుంది. సో దిస్ ఇస్ చాలా మంది అందుకే బ్లాక్ మనీ వర్డ్ ఎందుకు వస్తుంది, బ్లాక్ మనీ అంటేనే అది మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ ఏదైనా
ఏదైనా మనీకి మీరు గవర్నమెంట్ కి చూపెట్టకుండా మీరు ప్రాఫిట్ లో దాన్ని పెట్టుకుంటే దట్స్ కాల్డ్ బ్లాక్ మనీ అన్నమాట. वस्तुओं के पैकेट पर लिखे विवरण ध्यान से पढ़े. हमें यह भी ध्यान रखना चाहिए कि आईएसआई या एक मार्क अंकित वस्तुओं का चुनाव करें. सो मैंने गवर्नमेंट एपड़ेना प्रोडक्ट में आपको आईएसआई और कोड नेम को दे एक मार्क जो थी इनका लोगो प्रिंटेड होता है. अंदर लोगो प्रिंटेड मीनिंग एंटी दे दे आर verified by the government of our country for sale anamata. So adi 100% valid product. So mana alanti products ni konala cheptunnam. So ilanti products konnapudu eppudaina chudandi Indian products or formally petition signed up products ke even the for example China products chala antaru. Jaadi the cheap rate and with low quality cheap rate untundi temporary use cheyadaniki. Dani the elanti taxes undo ilanti స్టాంప్స్ లో ఎలాంటి ప్రాబ్లం ఆకుండా కాబట్టి వాళ్ళు తక్కువకి అనుకుంటారు. ఆ పైసల మొత్తం వీళ్ళ దగ్గరకి వెళ్తుంది బట్ గవర్నమెంట్ కి వెళ్ళారు. సో దట్స్ ద రీజన్ చైనీస్ ప్రోడక్ట్ అనే ఇండియాలో బ్యాన్ చేశారు అన్నమాట. ఇహ సర్కార్ ద్వారా జాసు ప్రతి వస్తువు పట్టి లెగట్. సో నువ్వు చెప్పినట్టు ఈ ఐసాయి మార్క్ అయినా ట్రేడ్ మార్క్ అయినా ఐ మార్క్ అయినా గవర్నమెంట్ వెరిఫై చేసే ప్రోడక్ట్ మీదనే ఉంటుంది. అప్పుడు ఓట్ వచ్చి జాన్కారీ దానాజీ तुम यह भी जान लो कि सुरक्षा सूचना वस्तु के चुनाव सुविधा न मिलने पर सुनवाई क्षतिपूर्ति तथा अधिकारों के लिए जागरूक शिक्षित होना हर उपभोक्ता का कर्तव्य एवं अधिकार है. प्रोडक्ट 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 ब्रांड फर्स्ट प्रोडक्ट दादा हॉलमार्क सिंबल ट्रेडमार्क सेम टाइम ఇది గవర్నమెంట్ అప్రూవల్ కాదా అని చెక్ చేయడం కూడా ఒక కస్టమర్ కూడా మెయిన్ వర్క్ అన్నమాట. సో ఏదైనా ప్రొడక్ట్ అనేటప్పుడు యాజ్ అ కస్టమర్ మనం వాటిని చెక్ చేయాలి. గౌతమ్ హాదాది స్పీలే కాగజ్ పర్ అభి పవిత్ర ఉపభోక్తా అధికార సభ్యనే. సో తన ఏమంటాడు ఆ పేపర్ అయితే వచ్చిందో దాని మీద కూడా స్టాంప్స్ దాని మీద కూడా ఇవన్నీ సిబ్బంది ఉన్నాయి కదా అని అడుగుతాడు. దేఖో పడో క్యా లిఖా అచ్చి వస్తువు ఉచితం ఉపభోక్తా సంరక్షణ కా పేగా. అంటే ఏంటిది ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా చూస్తే ఏదైనా మంచి బ్రాండ్ అయినా మంచి అప్రూవల్ ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒకవేళ చూస్తే మార్కెట్ లో విషయం లాట్ ఆఫ్ టీవీస్ అన్నమాట. ఫర్ సపోజ్ మనకి బాగా బ్రాండ్ అయిన టీవీ ఏంటిది లీడింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా అన్నమాట. సో ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ కాస్ట్ చూస్తే దిస్ ఇస్ ఫ్రమ్ ఒక హై ఎండ్ బ్రాండ్కి వెళ్తే దిస్ ఇస్ ఫ్రమ్ ఫర్ సపోజ్ నేను ఎల్జీ అని తీసుకున్నా ఎల్జీ 43 inches టీవీ 49,000 ఉంటుంది. సామ్సంగ్ వెళ్తే ఇదొక 53,000 ఉంటుంది. సోనీకి వెళ్తే అదొక 78,000 ఉంది అనుకుందాం. ఓకే వై బికాస్ దిస్ ఇస్ ఎ హై క్వాలిఫైడ్ నంబర్ వన్ బ్రాండ్ కంపెనీస్ ప్రోడక్ట్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇదే 43 inches టీవీ మీరు వేరే రాజు చూసుకోండి సపోజ్ రెడ్మీలో లేదా పానాసోనిక్లో లేదా నోకియాలో లేదా వన్ ప్లస్ అని ఒక ఛానల్ వన్ ప్లస్ అని చెప్పి ఒక కంపెనీ దాంట్లో చూస్తే ఇదే 43 మీకు ఇక్కడ 24 to 30,000 మధ్యలో వస్తుంది. సో వై ఇది కూడా గుడ్ బ్రాండ్ బ్రాండ్ చెప్పలేదు. దిస్ ఇస్ ఆల్సో గుడ్ బ్రాండ్ కంపెనీ బట్ 100% వెరిఫైడ్ విత్ 100% గుడ్ సర్వీస్ ఉన్న కంపెనీ స్థితి కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ హై కాస్ట్ లో ఉంటుంది హై డిమాండ్ లో ఉంటుంది. ఇది న్యూ లాంచెస్ కంపెనీ with less reviews, less ratings. So that's the reason if the cost is up to customers ekwa mandi interest chupetar ikkodada kontha mandi customers mana customers mana em anukuntam pothe oka 10,000 ekko poyina oka brand iskunte deeku oka life untundi life span nadustundi service ekko rolu ustundi kontha mandi em anukuntaru are 49,000 50,000 80,000 rupees pettanu nanta ga nadustundi
తక్కువలో ఒక మంచి టీవీ కావాలనుకుంటే పీపుల్ మూవింగ్ థింగ్స్. సో దిస్ ఇస్ ద వేరియేషన్ ఇన్ ద ప్రోడక్ట్ అది మన కస్టమర్ పాయింట్. సో అక్కడ అక్కడ అదే రాసి ఉంది అనమాట. ఒకవేళ మంచి క్వాలిటీ మంచి సర్వీస్ కావాలంటే మీరు డబ్బు కొంచెం ఎక్కువనే ఇన్వెస్ట్ చేయాలి. చీప్ అండ్ బెస్ట్ లో కావాలంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్ ఇన్ అవర్ మార్కెట్ టు బాయ్ విత్ రిప్లేస్మెంట్ ఆఫ్ యువర్ బ్రాండ్ అనమాట. సో ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్ అనమాట మీనింగ్ ఏంటిది యాక్చువల్గా ఇంపార్టెన్స్ ఏంటి యాజ్ ఎ కస్టమర్ మీకు కస్టమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నుంచి తెలియాలి. ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనేటప్పుడు దాన్ని యాక్చువల్ మీరు మనకు తెలియకుండా జరిగే మోసాలు మనం గమనించాలని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వేస్తాం అనమాట. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ సెషన్ అండ్ దేర్ ఇస్ నో యాజ్ ఐ టోల్డ్ యూ ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి ఆలోచించి మీరు మీ వ్యూస్ ఎలా దాన్ని రాస్తారో ఆలోచించడానికి చెప్పండి. ఓకే సో మెసేజ్ ఫాలో చేయాల్సిన అవసరం లేదు. వన్ ఫైన్ డే ఐ విల్ ఆస్క్ యూ టు సబ్మిట్ యువర్ వర్క్ డిపెండ్ ఆన్ దాట్ అప్పుడు నాకు సబ్మిట్. ఓకే థ్యాంక్ యూ.